చిచ్చి గాగిల్లాపూర్లోని రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ పూజాక్రమం జరిగింది. వినాయక చవితి బస్తీ వాసు కమిటీ సభ్యులు నన్ను సాదరపూర్వకం ఆహ్వానించి ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. అదేవిధంగా నేను ఈ పూజలో పాల్గొన్న నాకు కూడా ఈ కమిటీ సభ్యులందరూ సహకారం చేస్తూ వాళ్ళందరితో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో జరుగుతున్నది. ఈ బస్తీ మీద వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి మేమందరం కలిసికట్టుగా ఈ బస్తీని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా భగవంతుని ఆశీస్సులు మా మీద ఉండాలని గణపతి దేవుణ్ణి కోరుచున్నాను. ఈరోజు చర్చి గాగిలాపూర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మన కౌన్సిలర్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి టోటల్గా సహకరించారు. చాలా చాలా ధన్యవాదాలు సార్కి. థ్యాంక్ యూలో రాజీవ్ గాంధీ నగర్ అసోసియేషన్ తరఫున గత 2 సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్ వల్ల అంత వైభవంగా జరగలేకపోయాము. కావున ఈసారి మన కరోనా వల్ల ఈసారి గణేష్ మండపం పెద్ద ఎత్తున చేయడంలో, అలాగే మాకు 28 వార్డులో సుధాకర్ రెడ్డి గారు కౌన్సిలర్ గారు ఆయన సహకారంతో ఈ బస్తీ మీద ఎప్పుడు ఆయన సహకారం ఎల్లప్పుడు ఉండాలని, అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ అందరి తరఫున నా యొక్క మనవి ఏంటంటే, ఈ కాలనీలో ఈ గణేష్ మండపం దగ్గర ఉన్నటువంటి ఈ రాజీవ్ గాంధీ నగర్ 214లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి రోడ్ కానీ ప్రతి ఒక్క చిన్న చిన్న సమస్యలు మన అన్న దృష్టికి తీసుకొచ్చుతున్నా. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ తొందరలోనే పూర్తి చేయాలని నా యొక్క మనవి. అన్నగారికి వందనాలు. మా రాజీవ్ గాంధీ యూత్ అసోసియేషన్ గణపతి నవరాత్రులు జరుగుతున్న కారణంగా అన్నగారు ఈ అన్నదానం జరగడానికి సహకరించారు. మొత్తం అంతా ఈ అన్నదానం అన్నగారే చేస్తున్నారు. అలాగనే మా కమిటీని వినాయకుడు ఆశీర్వదించినట్టుగా అన్నగారి పరిపాలన కూడా ఆశీర్వదించాలి. బస్తీలు ఇంకా అనేక పనులు చేయటం కానీ శక్తిని, ఆయనకి మంచి ఆరోగ్యాన్ని, కుటుంబానికి దయచేయమని ఆ గణపతి మా కమిటీ తరఫున మేము వేడుకుంటున్నాం.